హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్. అయితే దేశమంతా ఉత్కంఠ రేపిన పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు రాని వచ్చేసాయి. అయితే ఆ ఎన్నికల్లో జరిగిన అసలు ఆసక్తికరమైన అంశాలు ఏంటి, అట్లే మమతా బెనర్జీ యొక్క తదుపరి వ్యూహం ఏమై ఉంటుంది అనే విషయాలపైన మనతో పాటు మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ రజనీకాంత్ గారు ఉన్నారు. తనతో మాట్లాడి ఈ విషయాలపైన చర్చిద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. బాగున్నారండి? బాగున్నాను నరేష్ గారు. అసలు బీజేపీ ప్రచారంలో 200 సీట్ల వరకు గెలుస్తామని ఎంతో ఓవర్ కాన్ఫిడెంట్గా, అంటే అది ఓవర్ కాన్ఫిడెన్స్ అనే చెప్పొచ్చు, అలాంటి కాన్ఫిడెన్స్ ఉన్న బీజేపీ ఖాళీ 77 సీట్లకు మాత్రమే పరిమితం అవ్వడానికి గల కారణాలు ఏమై ఉంటాయి, అసలు అక్కడ ఏం జరిగి ఉంటుంది ఆ ఫలితాల్లో? బేసిక్గా బెంగాల్లో ఏంటంటే, ఫస్ట్ మనం అంతకుముందు ఎలక్షన్స్ డేటా కనుక మనం పరిశీలించినట్లయితే 2014 జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్లో వాళ్ళకి 2 పార్లమెంట్ సీట్లు గెలవడం జరిగింది. అప్పుడు మోడీ హవా అంతా నడుస్తున్న టైంలో కూడా 2014 సింగిల్ లార్జెస్ట్ బీజేపీ నేషనల్ లెవెల్లో ఎదగడము, ఇండివిజువల్గానే పార్లమెంట్ ఫామ్ చేసే స్థాయికి వచ్చి ప్రధానమంత్రి అయిన టైంలోనే 2 రావడం జరిగింది. కానీ దాని తర్వాత వాళ్ళు చేసిన గ్రౌండ్ వర్క్, బీజేపీ చేసిన గ్రౌండ్ వర్క్ తోటి ఏంటంటే 2019 జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్లో వాళ్ళకి 18 సీట్లు రావడం జరిగింది. మొత్తం అక్కడ 42 ఎంపీ సీట్స్ ఉంటే 42 ఎంపీ సీట్లలో 18 ఎంపీ సీట్లు గెలవడం జరిగింది. అంటే వాళ్ళకు ఒక హోప్ అనేది క్రియేట్ అయింది బీజేపీకి. ఏంటంటే ఓకే, మనము ఇక్కడ అంటే మిగతా రాష్ట్రాలలో ఎక్కడైతే బీజేపీ పాలిస్తున్నదో అక్కడ ఏంటంటే హిందీ బెల్ట్ బేసిక్గా, ఇక్కడ ఏంటంటే బెంగాలీ బెల్ట్ ఉంటుంది. సో బెంగాల్లో హిందీ కంటే ఎక్కువ బెంగాలీ మాట్లాడతారు రీజనల్ వైజ్. సో బెంగాల్లో కూడా బీజేపీకి ఒక అవకాశం ఉంది, బెంగాల్లో కూడా మనము అధికారంలోకి రావచ్చు అనేటువంటి ఆలోచన ఏదైతుందో అది 2019 పార్లమెంట్ ఎలక్షన్స్లో వాళ్ళకి రావడం జరిగింది. ఎందుకంటే 18 సీట్లు గెలవడం అంటే అది చాలా సక్సెస్ బీజేపీకి. అంటే అక్కడ ఒక సీఎం ఫేస్ లేదు, అసలు ఒక నాయకత్వం లేదు. అలాంటి ప్లేసుల్లోనే ఒక ఢిల్లీలో ఉన్నటువంటి మోడీ యొక్క ఫేస్ వాల్యూ తోటి 18 సీట్లు గెలిచాం కదా, మళ్ళీ ఇక్కడి నుంచి ఒక 2 కష్టపడితే 2021 మనం ఎందుకు అధికారంలోకి రాకూడదు అనేటువంటిది వాళ్ళు పరిశీలించుకోవడం, దానికి అవకాశం ఉందని వాళ్ళు అనుకొని దానికి తగ్గట్టుగా 2 నుంచి కంటిన్యూస్గా ఫైట్ చేస్తూ వస్తున్నారు. వాళ్ళు ఫైట్ చేస్తూ వస్తున్న క్రమంలో కూడా దానికి తగ్గట్టుగా ఒక సైడ్ చూస్తే మమతా బెనర్జీ గారి విషయంలో తను ఆల్రెడీ 10 నుంచి అంటే 2011, 2016 2 గెలిచి ఇప్పటికీ 10 అవుతుంది. ఈ 10 చాలా యాంటీ ఇంకంబెన్సీ కూడా ఉంది ప్రభుత్వం మీద. సో అది వాళ్ళకు మోడీ ఇమేజ్ ప్లస్ మమతా బెనర్జీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఈ రెండు కలిసి వస్తాయి కదా అనేటువంటి ఒక ఆలోచనతోటి ఆ వ్యతిరేకత కూడా ఏ లెవెల్లో ఉంది అని అంటే, మమతా బెనర్జీ గారు రన్ చేస్తున్న గవర్నమెంట్లో జనరల్గా ఒకటి కాల్ కట్ మనీ అనేది ఒకటి బాగా పాపులర్గా అయినటువంటి విషయం. ఈ కట్ మనీ ఏంటంటే జనరల్గా ఏ ప్రభుత్వంలో ఉన్న ఏ ప్రాజెక్ట్లో అయినా కానీ 3-5% కమిషన్ తీసుకోవడం అన్నది మొత్తం సాంప్రదాయం. అది మొత్తం భారతదేశంలో ఏ రాష్ట్రంలోకి వెళ్ళినా కానీ ఏదైనా ఒక ప్రాజెక్ట్, ఒక 100 ప్రాజెక్ట్ వస్తే ఒక 10 ప్రాజెక్ట్ ఉన్నా కానీ 3-5% తీసుకోవడం అన్నది సాంప్రదాయం. ఇప్పుడు జరుగుతుంది అది అనఫీషియల్గా జరుగుతున్నటువంటి విషయం. ఇది ఏ రాష్ట్రంలో తీసుకున్నా, మన తెలుగు రాష్ట్రాల్లో తీసుకున్నా, ఏ రాష్ట్రాల్లో తీసుకున్నా జరుగుతున్నటువంటి విషయం. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే బెంగాల్లో అది 20% వెళ్ళింది. సో వెళ్ళడం వల్ల 20% ప్రతి గవర్నమెంట్ ప్రాజెక్ట్లో 20% కరప్షన్ జరుగుతున్న క్రమంలో దాన్ని చాలా ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. సో ఆ రకంగా చాలా వ్యతిరేకత వచ్చింది. ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఏంటంటే, నా ముందు కనీసం సైకిల్ వేసుకొని తిరగడానికి కూడా అర్హులు లేనటువంటి తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు ఈరోజు ఒక పెద్ద కార్లో తిరగడం, ఒక 7-సీటర్ కార్లో ఎస్యూవీలో తిరిగే స్థాయికి వచ్చాడు అని అంటే ఆ లెవెల్ ఆఫ్ కరప్షన్ జరిగింది అక్కడ. అది ఎందుకండి, మరి నేషన్ చాలా వారికి మీరు చూసుంటే చిట్ ఫండ్ బిజినెస్ నడుస్తుంది అక్కడ. అక్కడ శారదా గ్రూప్ ఆఫ్ చిట్ ఫండ్ అని ఇక్కడ మన దగ్గర ఎట్లయితే చిట్ ఫండ్ గ్రూప్ ఉంటాయో అక్కడ కూడా ఒక పెద్ద ప్రైవేట్ సంస్థ ఉంది, చిట్ ఫండ్ శారదా గ్రూప్ చిట్ ఫండ్ అని ఉంది. ఆ శారదా గ్రూప్ చిట్ ఫండ్లో 20,000 స్కామ్ జరిగిందండి. ఆల్మోస్ట్ 25 మంది బెనిఫిషరీస్ దానివల్ల ఇంపాక్ట్ గురయ్యారు. 25 మంది బెనిఫిషరీస్ ఇంపాక్ట్ గురయ్యారు. అంటే ఆ లెవెల్ ఆఫ్ కరప్షన్, ఆ లెవెల్ ఆఫ్ జరగడము, దాంతోపాటు అక్కడ అసలు ఏ రకమైనటువంటి కొత్త కంపెనీలు రాకపోవడము, ఉద్యోగాలు క్రియేట్ కాకపోవడము, దీనివల్ల యూత్లో కూడా విపరీతమైన వ్యతిరేకత పెరిగింది. ఈ అన్ని వ్యతిరేకత అంశాలు ఉన్నాయి కాబట్టి రైట్ బీజేపీ ఏమనుకుందంటే మాకు కూడా ఒక అవకాశం ఉంది,
కాబట్టి మనం గెలవగలుగుతాము ఈజీగా. మనకు ఆల్రెడీ 18 ఎంపీ సీట్లు ఉన్నాయి. 18 ఎంపీ సీట్లు ఏంటి, ఒక్కొక్క ఎంపీ సెగ్మెంట్లో 7 ఎమ్మెల్యే సీట్లు ఉంటాయి. అప్రాక్సిమేట్గా ఒక 125 ఎమ్మెల్యే సీట్లలో మా పవర్ ఉంది ఆల్రెడీ. దానికి ఇంకొక 70-80 యాడ్ చేసేస్తే మనకి 200 దాటినట్టే కదా. ఓకే, రైట్ అనే ఉద్దేశంతో వాళ్ళలో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ బూస్ట్ అయ్యాయి. సో అందుకే వాళ్ళు ఎక్కడ కూడా ప్రచారం మొత్తం చూస్తే, రైట్, ఎక్కడ కూడా 200 సీట్లు అబ్బా అభికే బార్ దోసో అనే ఒక స్లోగన్ తోటి 200 సీట్లు మనం గెలుస్తున్నాం అనేటువంటి ఒక నినాదాన్ని గట్టిగా తీసుకెళ్లారు బీజేపీ. సో బీజేపీ ఆలోచించిన విధానంలో తప్పు లేదు, బీజేపీ ఆలోచించిన విధానంలో ఎక్కడ కూడా తప్పు లేదు. ఎందుకంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ క్లారిటీగా ఉన్నారు. ఒక సైడ్ ఏమో 18 సీట్లు గెలిచి, రెండో సైడ్ ఏమో మమతా బెనర్జీ గవర్నమెంట్ మీద 10 సంవత్సరాల యాంటీ ఇన్కండెన్స్. దీనివల్ల డెఫినెట్గా వాళ్ళకు అవకాశం అనేది కనబడదు. హలో పీపుల్, నేను మీ గాయత్రి గుప్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ, వెరీ ఇంట్రెస్టింగ్. సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ. హాయ్ హలో నమస్తే, ఇట్స్ మీ మాధవీలత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ.